రాష్ట ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తయిన గ్రామాల్లో అభివృద్ది ఎక్కడా వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా ఉందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 400 మంది లబ్ధిదారులకు దాదాపు 70 లక్షల విలువ చేసే చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏ గ్రామానికి వెళ్లాలన్నా రోడ్లు బాగలేక గ్రామాల్లో పరిశుద్ధ పనులు లోపించి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ప్రస్తుత సీజన్లో విష జ్వరాలు వ్యాపిస్తున్నందున గ్రామాల్లో ముందు జాగ్రత్త చర్యగా నీటి ట్యాంకులు శుభ్రం చేయాలన్నారు. మురికి కాలువలు శుభ్రం చేయడానికి చెట్లు నాటితే వాటిని నీళ్లు పోయడానికి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు గ్రామ పంచాయతీ ఒక్క పైసా కూడా కేటాయించలేదని మండిపడ్డారు. నిధులు లేకపోతే పరిశుద్ధ పనులు ఎలా సాగుతాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పచ్చదనం స్వచ్ఛతనం కార్యక్రమం ఎలా ముందుకు సాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితా భూమిరెడ్డి, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. నమస్కారాలు. దాదాపు 400 మందికి 70 లక్షల బడ్జెట్ తోటి ఈరోజు చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని మరి ఈరోజు నిర్వహించుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామ పంచాయతీ పోయినా, ఏ మున్సిపాలిటీ పోయినా మరి అస్తవ్యస్తంగా మరి ఈరోజు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ అస్తవ్యస్తంగా తయారైనాయి. మరి పారిశుద్ధ్యంలో సంబంధించిన ఎక్కడ కూడా పారిశుద్ధ్యం లేదు. గ్రామాలలో పోతే డెంగ్యూ జ్వరాలు, మలేరియా మరి ఇలాంటి రుగ్మతలతోటి హాస్పిటల్ అన్నీ కూడా మరి కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం గ్రామ పంచాయతీలో మరి సర్పంచులు దిగిపోయిన తర్వాత మరి ఒక్క నయా పైసా ఈరోజు వరకు కూడా ఈ ప్రభుత్వంలో ఏ గ్రామ పంచాయతీ కూడా మరి ఒక్క రూపాయి కూడా రిలీజ్ చేయలేదు. ఇది చాలా దారుణం. దాదాపు 8 మాసాలు అవుతుంది. 8 మాసాల నుంచి అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టినా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చినట్టయితే మరి వాళ్ళు శానిటేషన్ సంబంధించిన ట్రాక్టర్లో ఇంత డీజిల్ కానీ, మరి వాటర్ ట్యాంకులు క్లీనింగ్ చేసుకోవడానికి కానీ, ఒక గడ్డి మందు కానీ, బ్లీచింగ్ పౌడర్ కానీ మరి కొట్టుకోవడానికి ఎవరి దగ్గర కూడా డబ్బులు లేవు. మరి మొన్న దిగిపోయిన సర్పంచులు మరి వాళ్ళ సొంత డబ్బులతోటి కొన్ని పనులు కూడా, చిన్న చిన్న పనులు కూడా చేసుకున్నారు. మరి ఏ గ్రామం పైనా మరి కాలువలలో నీళ్లు రాక పోయిన సంవత్సరం 2వ నెలలో దాదాపు మరి 170,000 ఎకరాలకు మరి నీరు అందించి నాట్లు పడితే, ఈ సంవత్సరం 25,000 ఎకరాలు కూడా నాటేయలేని పరిస్థితి ఈరోజు మరి రైతుల పరిస్థితి. మరి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి మరి పోల్స్ కావాలంటే కూడా ఒక్క ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీల డీడీలు కట్టినా ఈరోజు వరకు కూడా ఒక నయా పైసా పనిగా లేదు.